ఇండస్ట్రీలో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్ టాలెంట్తో వచ్చిన నటుడు శ్రీవిష్ణు. తన కెరియర్ని ఎలా స్టార్ట్ చేసినా కానీ చివరికి హీరోగా హిట్ సినిమాలతో ఆడియన్స్ని అలరిస్తున్నాడు. ఫస్ట్ నుండి డిఫరెంట్ సినిమాలతో లవ్ అయినా, స్టోరీ ఓరియంటెడ్ అయినా, సబ్జెక్ట్ ఏదైనా తన నటనతో ఆకట్టుకుంటున్నాడు శ్రీవిష్ణు. ప్రజెంట్ ట్రెండ్ని ఫాలో అవుతూ యూత్ఫుల్ సబ్జెక్ట్ని తన మొదటి సినిమాగా ఎంచుకుని ఆడియన్స్ ముందుకొచ్చేశాడు డైరెక్టర్ వేణు ఉడుగుల. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఇబ్బంది పెడుతుంది అనే పాయింట్ని సున్నితంగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు డైరెక్టర్ వేణు ఉడుగుల. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ లైన్తో ఎడ్యుకేషన్ అనే పెద్ద భారాన్ని మోయలేని ప్రజెంట్ యూత్ మైండ్ సెట్తో వచ్చిన ఈ నీది నాది ఒకే కథ సినిమాని ప్రముఖ హీరో నారా రోహిత్ ఆర్ఎన్ మీడియా నుండి సమర్పించాడు. నీది నాది ఒకే కథ సినిమాపై కంప్లీట్ రివ్యూ అండ్ రేటింగ్ని ఇప్పుడు చూద్దాం. వరుసగా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రామిసింగ్ హీరోగా మారుతున్న శ్రీవిష్ణు నీది నాది ఒకే కథ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్లోనే విభిన్నమైన సినిమా అనే పేరు తెచ్చుకున్న నీది నాది ఒకే కథ థియేటర్లోకొచ్చింది. ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం. కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి చదువు అంటే విరక్తితో చదవలేక ఒక పూర్ స్టూడెంట్ గా ఉంటాడు సాగర్. అయితే అతని తండ్రి స్కూల్ మాస్టర్ కావడంతో ఆయన పేరు నిలబెట్టడానికి పాస్ అవ్వాలనే పట్టుదలతో పరీక్షలు రాసి తప్పుతుంటాడు. అలా సాగిపోతున్న అతని జీవితంలోకి ధార్మిక వస్తుంది. అతన్ని మార్చడానికి ట్రై చేస్తుంది. ధార్మిక వచ్చిన తరువాత సాగర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి తన తండ్రి పేరు నిలబెట్టాలనే కోరిక నెరవేరిందా లేదా? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే, 4 క్యారెక్టర్స్ పిల్లర్స్ గా నటించిన ఈ కథలో శ్రీవిష్ణు యాక్టింగ్ బాగుంది. అతను రాయలసీమ యాసను పలికిన తీరు ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్, స్లాంగ్ కంటిన్యూటీ మిస్టేక్స్ మినహాయిస్తే శ్రీవిష్ణు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్రలో ఉన్నంత మేర తన ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది సాట్నటైటిస్. ఇక హీరో తండ్రి పాత్రలో మొదటిసారి కెమెరా ముందుకొచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పర్వాలేదనిపించాడు. కాకపోతే కొన్ని చోట్ల ఇంపాక్ట్ తగ్గింది. ఇక మిగతా వాళ్ళంతా సినిమా మూడ్కి తగ్గట్టు నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఒక వైవిధ్య భరితమైన కథాంశాన్ని, దానికి తగ్గ బ్యాక్డ్రాప్ని, ఎఫెక్టివ్నెస్ చూపించే స్టార్ కాస్ట్ని ఎంచుకునే డైరెక్టర్ కథని విస్తరించడంలో మాత్రం తడబడ్డాడు. స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల మిస్టేక్స్ ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అలానే కొన్ని చోట్ల డైరెక్టర్ అనుభవ రాహిత్యం కూడా కనిపించింది. మాటల పరంగా కూడా పర్వాలేదనిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలా సౌండింగ్ బాగుంది. కాకపోతే డైరెక్టర్ ఆలోచనకు లోబడి ఆర్ఆర్ అందించడంతో కొన్ని చోట్ల ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. సినిమా ఆద్యంతం ఒకే ఫీల్ మెయింటైన్ చేశాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే, ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కిన నీది నాది ఒకే కథ ఎక్కువగా హీరో క్యారెక్టర్ మీద డిపెండ్ అవ్వడం, కథనం పరంగా జరిగిన మిస్టేక్స్ వల్ల ఓ సగటు సినిమాగా నిలిచింది. మాస్ అపీల్ కూడా పెద్దగా లేని ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాల్సిందే. నీది నాది ఒకే కథ సినిమాకి